భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠ ధామాలు రైతు వేదిక నిర్మాణాల పేరిట ఆళ్లపల్లిలోని ఇసుక ర్యాంపుల నుంచి ఇళ్లందుకు ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా రవాణా సాగిస్తున్న 19 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో భూముల ఎన్ఓసీ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలిన చందంగా రెవెన్యూ అధికారుల భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిన్నారం మండలం ఖాజీపల్లిలో సర్వే నంబర్ 181లో 4 మాజీ సైనికులకు భూమి కేటాయించి 20 ఎకరాలను కాజేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. ఇందుకు గాను 2013లో జిన్నారం తహసీల్దార్ గా పనిచేసిన నరేందర్ 2007లోనే ఈ భూములను మాజీ సైనికులకు కేటాయించినట్లు రికార్డుల్లో మార్పు చేశారు. పనిపాట లేకుండా 20 ఏళ్లుగా జులాయిగా తిరుగుతున్న భర్తకు అతని భార్య దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రెడ్డిపేటలో చోటు చేసుకుంది. భర్త జులాయిగా తిరుగుతున్నా గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చిన ఆమెకు ఇక ఓపిక నశించి అతన్ని చితక్కొట్టేసింది. తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినా అతనిలో మార్పు రాకపోవడంతో చికిత్స నుంచి కోలుకున్నాక అతడికి బడిత పూజ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ బ్లాస్టింగ్ కు ఓ వ్యక్తి బలైపోయాడు. వ్యవసాయ పొలం చదును కోసం బండరాలు తొలగించే క్రమంలో బ్లాస్టింగ్ చేశారు. అక్కడే ఉన్న బలరాం అనే వ్యక్తిపై బండరాలు పడటంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీ ఎదుట బీడీ కార్మిక మహిళలు ధర్నా చేశారు. పింఛన్ల కోసం ఏడాది కాలంగా దరఖాస్తులు ఇస్తూనే ఉన్నా పట్టించుకునే వారే కరవయ్యారని వాపోయారు. గ్రామ పంచాయతీలోని కుర్చీలు బయటకు విసిరేశారు. సాంకేతిక కారణాలతో 20 మంది పింఛన్లు ఆగిపోయాయని, అక్టోబర్ 1 నుంచి పింఛన్లు వస్తాయని ఎంపీడీఓ చెప్పడంతో వారంతా ఆందోళన విరమించారు. సంగారెడ్డి పటాన్చెరు మండలం రుద్రారం క్రాస్ రోడ్ దగ్గర ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న ఇళ్లు, దుకాణాలు, హోటళ్లలోకి వాహనాలు దూసుకుపోతున్నాయి. యజమానులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ వాహనాల వేగ పరిమితిని తగ్గించే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ టీజేఎస్ యువజన నాయకుడు సలీం పాషా నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హలో నిరుద్యోగ చెలో అసెంబ్లీ పోస్టర్ ను టీజేఎస్ ఆవిష్కరించింది. అంతేకాదు వెల్డింగ్, సిమెంట్ పనులు చేసి నాయకులు నిరసన తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆఫీసులో రావు పద్మ జెండాను ఆవిష్కరించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల అమరధామంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. 4 ఏళ్ల తర్వాత లోయర్ మానేరు డ్యాం 18 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 68,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. 18 గేట్ల ద్వారా 75,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నారాయణపేట తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.